हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज़ मैं स्पेशल एंड ट्रेडिशनल रेसिपी अरिसेलु। अरिसेलनी मनम पर्फेक्ट कोलतल तो अलागे चिन्न चिन्न टिप्स पाटिस्तू चेस्ते असलु पाड़े चांसे उंडदु, चाला पर्फेक्ट गा वस्ताई, टेस्ट कूडा चाला बागुंटुंदी। मीरु कूडा ओकसारी इला ट्राई चेसि चूडंडी, करेक्ट गा वस्ताई। फ्रेंड्स, इलांटी मरिन्नी ट्रेडिशनल रेसिपीस कोसम మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా అరిసెలు పర్ఫెక్ట్ గా రావాలంటే ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ముందుగా దీని కోసం 2 కేజీల బియ్యాన్ని తీసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసి వాటర్ పోసి ఒక రోజంతా బాగా నాననివ్వాలి। ఇలా బాగా నానిన తర్వాత దీనిలోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పిండి మిల్లులో గాని మిక్సీలో గాని మెత్తగా పిండి చేసుకోవాలి। చూసారు కదా, ఇలా మెత్తగా పిండి చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి। ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రాగా ఏమన్నా పెద్ద పెద్ద బియ్యం పార్టికల్స్ ఏమన్నా ఉంటే తీసేయొచ్చు। పిండి కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం అరిసెల పిండిని తయారు చేసుకోవాలి। ఇలా పిండినంతా జల్లించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు 1.5 కేజీ బెల్లాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని ఉంచి 1/4 గ్లాసు నీళ్ళు, 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। బెల్లమంతా బాగా కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి। చూసారు కదా, బెల్లమంతా బాగా కరిగిపోయింది। ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి। 2 నిమిషాల తర్వాత పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము। మనకి పాకం అనేది మరీ లేత పాకం ఉండకూడదు, అలాగే మరీ ముదురు పాకం కూడా ఉండకూడదు। చూసారు కదా, ఈ పాకం సాగుతోంది, మనకి ఇంకా పాకం రాలేదు। మళ్ళీ 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి। మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము। చూసారు కదా, మనకి పాకం అనేది ఇలా మనం ఉండకట్టినప్పుడు ఇలా బాల్ లాగా రావాలి। ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్లు। ఇప్పుడు టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకుంటే మన బెల్లం పాకం రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెంగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్య పిండిని వేసి కలుపుకోవాలి। ఇలా ఆపకుండా కంటిన్యూస్ గా పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి। ఇలా పిండినంతా వేసుకొని బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి। మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనం అరిసెలు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది। దీన్ని పక్కన పెట్టుకుందాము। స్టవ్ మీద పాన్ పెట్టి 1/2 ఆయిల్, 1/2 నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్ ని యూస్ చేయొచ్చు, కానీ 1/2 నెయ్యిని యూస్ చేయడం వల్ల మనకి అరిసెల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందాము। ఒక బట్టర్ పేపర్ గాని లేదా ఏదైనా పేపర్ మీద నెయ్యిని అప్లై చేసుకొని
मन की कावल सैजु अरसे इला प्रिपेर चेसुकोवाली। పగుళ్ళేమీ లేకుండా ఇలా రౌండ్ గా చేసుకోవాలి। చూసారు కదా ఇలా అరిసెలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా అరిసెల్ని చేసి పెట్టుకున్న తర్వాత మనము వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము। మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి। మనము పర్ఫెక్ట్ కొలతలతో పిండిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే అరిసెలు ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయి। ఇప్పుడు రెండో వైపు కూడా ఇలాగే ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా రెడీ అయిపోయిన అరిసెను తీసుకొని మనం ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి అరిసెల చెక్క మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఒకవేళ అరిసెల చెక్క లేకపోతే మనం గరిటెల మధ్యలో పెట్టైనా ప్రెస్ చేసుకోవచ్చు। మరి గట్టిగా కాకుండా లైట్ గా ఇలా ప్రెస్ చేసుకోవాలి। చూసారు కదా మన పర్ఫెక్ట్ అరిసె రెడీ అయిపోయింది। ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి। చూసారు కదా అండి మన పర్ఫెక్ట్ అండ్ టేస్టీ అరిసెలు రెడీ అయిపోయాయి। చాలా బాగుంటాయి ఈ కొలతలతో ఈ చిక్కాలతో చేస్తే అరిసెలు అస్సలు పాడవు చాలా బాగా వస్తాయి। మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి। ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। లైక్ చేయండి కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।